ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చింతగింజలు కీళ్ల నొప్పులు ఉన్నవారికి చాలా మంచిదని చాలామంది పూర్వం రోజుల నుంచి అంటాం, మనందరం వింటున్నాం. కొంతమంది అట్లా బాగా ఉపయోగిస్తూ ఉంటారు. చింతగింజల పొడిని కూడా చేసుకొని చాలామంది వాడుతూ ఉంటారు. మరి ఇది అసలు కరెక్టా కాదా? అసలు కీళ్ళకి మధ్యలో కార్ట్లేజ్కి అసలు నొప్పులు తగ్గడానికి ఏదైనా ఉపయోగపడుతుందా అని సైంటిఫిక్ స్టడీస్ తీస్తే ఏదన్నా ఈ రోజుల్లో కొంతమందికైనా చెప్పొచ్చు, లేకపోతే పూర్వం రోజుల్లో ఉన్నదాని వెనుకుంటే సైన్స్ ఏదైనా అర్థమవుతుందని మేము కొన్ని సైంటిఫిక్ స్టడీస్ రిఫర్ చేసినప్పుడు, చింతగింజల పొడి గనక వాడితే కీలు అరగకుండా రక్షించే కార్టిలేజ్ అనే దాన్ని కాపాడటానికి, కార్టిలేజ్ని హెల్దీగా ఉంచటానికి, దాని డ్యామేజ్ని అది పగిలిపోకుండా అరిగిపోకుండా రక్షించటానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నదని 2015 యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ వారు, అలాగే మరొక యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ మనిటోబా కెనడా, ఈ మన దేశం కెనడా వారు ఈ చింతగింజల పొడి ఆ కీళ్ళు అరిగిపోకుండా బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నదని వీళ్ళ పరిశోధన ద్వారా నిరూపించారు. మరి ఇలాంటి బెనిఫిట్ ఇవ్వడానికి చింతగింజల్లో ఏమున్నాయి అని ఆలోచిస్తే, చింతగింజల్లో ముఖ్యంగా ప్రోయాంథోసైనిడిన్సు మరియు క్యాటచిన్సు ఇలాంటి రెండు ఫినాలిక్ కాంపౌండ్స్ అనేవి స్పెషల్గా ఉండటం వల్ల ఈ కీళ్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ని డ్యామేజ్ అవ్వకుండా, అది పగిలిపోకుండా, అది అరిగిపోకుండా కాపాడటానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయని తెలియజేయడం జరిగింది. మామూలుగా మీకు ఇక్కడ బొమ్మలో కనపడుతున్నారు చూడండి, కింద ఎముక, పైన ఎముక, రెండు ఎముకలు మరి మోకాల దగ్గర కదిపేటప్పుడు రాపిడికి గురవ్వాలి. ఇప్పుడు కొన్ని రోజులు ఇట్లా రాపిడికి గురవుతుంటే చూడండి, రాళ్ళైనా అరిగిపోతాయి కదా, మరి ఎముక ఎందుకు అరగదు? ఎముక అరగకుండా ఈ జాయింట్లో కార్టిలేజ్ అనేది, ఇప్పుడు చూడండి గుర్రానికి కాలి గిట్టకి అడుగున నాడా వేస్తారు, కాలి గోరు తారు రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద, రాళ్లల్లో కూడా దెబ్బతినకుండా ఉండటం కోసం, ఆ గోరు రక్షణ కోసం గిట్ట ఎట్లా ఉపయోగపడుతుందో అలాగే ఈ కార్టిలేజ్ అనేది ఎముక అరగకుండా అట్లా రక్షణ కలిగిస్తూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ అరిగిపోవటం వల్ల, ఇప్పుడు చూడండి హెల్దీగా ఉన్న కార్టిలేజ్ బొమ్మలు ఎట్లా ఉందో మీకు కనపడింది, అరిగిపోయిన కార్టిలేజ్ ఎలా ఉందో కనపడింది, ముక్కలు ముక్కలుగా పగిలిపోయిన కార్టిలేజ్ ఎట్లా ఉందో కనపడుతున్నది ఇక్కడ. మరి ఈ కార్టిలేజ్ దెబ్బతిందంటే ఎముక బయటపడుతుంది, దంతం పైనుండి ఎనామిల్ దెబ్బతింటే దంతం బయటపడిపోతుంది, అప్పుడు జీవమంటం, నొప్పి రావటం, పోట్లన్నీ స్టార్ట్ అవుతాయి. అట్లాగే కార్ట్లేజ్ దెబ్బతిందంటే ఎముక లైఫ్ దెబ్బతిన్నట్టు జాయింట్ల దగ్గర. ఆ కార్ట్లేజ్ దెబ్బతిన్నట్టు చేసే కొన్ని హాని కలిగించే ఎంజైమ్స్ ఉంటాయి, అవేంటో తెలుసా? ఎంఎంపిఎస్, టిఆర్ఏపి, అలాగే ఎక్సోగ్లైకోసైడేసెస్, ఇలాంటివన్నీ ఎంజైమ్స్ కొన్ని ఈ కార్ట్లేజ్ మీద దాడి చేసి కార్ట్లేజ్ని పాడు చేస్తుంటాయట. ఏవైతే కార్ట్లేజ్ని పాడు చేయటానికి కారణమవుతున్నాయో వాటిని నిరోధించి, వాటిని అరికట్టి కార్ట్లేజ్ డ్యామేజ్ జరగకుండా చింతగింజల పొడి అద్భుతంగా ఉపయోగపడుతున్నదని మరి సైంటిస్టులు నిరూపించడం జరిగిందనమాట. అందుకని బ్రతికినన్నాళ్ళు మనకి కార్ట్లేజ్ డ్యామేజ్ అవ్వకూడదన్నా, కీళ్ళ నొప్పులు రాకూడదన్నా, జిగురు బాగా కీళ్ళ సందుల్లో స్రవించాలన్నా చింతగింజల పొడి బాగా ఉపయోగపడుతుంది. మరి అలాంటి చింతగింజల పొడిని ఎలా వాడుకోవాలంటే, సీజనల్గా మనకి చింతకాయలు లభించినప్పుడు ఆ చింతకాయలు కొనుక్కుని పైనుండే చింతపండు మనం తీసి పెట్టుకుని లోపల గింజలన్నింటినీ ఎండ పెట్టుకోవచ్చు. మార్కెట్లో కూడా చింతగింజలు కూడా అమ్ముతుంటారు మీకు. అలాంటి చింతగింజలు తెచ్చుకుని ఎండ పెట్టేసి మెత్తగా పొడి చేసేసుకోండి, మెత్తటి పౌడర్, మరీ బరకగా ఉంటే కుదరదు అనుకుంటే జల్లించేసి అడుగును వచ్చే మెత్తటి పొడి తీసుకోండి. దీన్ని ఒక స్పూన్ ఉదయం కాస్త కప్పు వేడి నీళ్ళలో వేసి మరిగించుకుని ఆ కప్పు చింతగింజల పొడి నీటిని అట్లా త్రాగేసేసేయండి. కావాలంటే కొంచెం తేనె కలుపుకోండి. సాయంకాలం ఒక్కొక్క స్పూన్ చింతగింజల పొడిని మళ్ళీ ఇట్లా మరిగించిన నీళ్ళల్లో వేసుకుని కలుపుకుని త్రాగేసేయచ్చు. ఇట్లా రెండు పూట్ల రెండు స్పూన్లు చింతగింజల పొడి వాడితే ఈ రకమైన ప్రయోజనం చేకూరుతున్నదని సైంటిఫిక్గా ఉంది. కాబట్టి ఈ రోజుల్లో 70% మందికి మోకాళ్ళ నొప్పులు వయసు రాకుండానే వస్తున్నాయి, వయసు పైబడిన వారికి తప్పనిసరిగా ఉంటున్నాయి. దీని నుంచి ఉపశమనం పొందడానికి చింతగింజల పొడిని ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.